స్వామియే శరణం అయ్యప్ప. భక్తివన్ ఛానల్కి స్వాగతం. ముందుగా శ్రీ మహాగణపతి దేవతోభ్యో నమః. చూసేవంటి అయ్యప్ప స్వామి భక్తులు ఎంతోమంది కూడా ఎన్నో రకమైనటువంటి మెసేజ్ ద్వారా కావచ్చు, మెయిల్ ద్వారా కావచ్చు, వారి వారి యొక్క ధర్మ సందేహాలు. గురుస్వామి గారు, మేము పెద్దపాదం చేయటం వల్ల ఎటువంటి ప్రాముఖ్యత ఉంటుంది, దాని ఫలితాలు ఎలా ఉంటాయి, చిన్నపాదం చేయటం వల్ల ఎలాంటి మనకు అనుగ్రహదాయకం దొరుకుతుంది, ఈ యొక్క వివరము తెలుపుమని ఎన్నో ఒక మెయిల్స్ ద్వారా కావచ్చు, మెసేజ్ ద్వారా కావచ్చు మాకు రావటం అనేది జరిగింది. చాలా సంతోషము. ఎందుకంటే గత 20, 30, 40, 50 సంవత్సరాల్లో వెనక సైడ్ మనం తిరిగి చూసుకుంటే, ఇంకెక్కువ బ్యాక్ చూసుకుంటే, చిన్నపాదం అనేది ఉండేది కాదు. మనకెప్పుడు కూడాను పెద్దపాదమే ఉండేది. పెద్దపాదము అంటే ఏంటిది అంటే, పరశురాముడు నడమాడుతున్న వంటి ఒక పుణ్యక్షేత్రం. స్వామి అహం తపస్సు ఆచరించిన వంటి ఒక కర్మభూమి. అది ఎంతటి కర్మభూమి అంటే, మనకు ఎటువంటైనా వ్యాధి ఉన్నప్పటికీ, ఎటువంటి ఒక కష్టాలు ఉన్నప్పటికీ, ఏ ప్రార్థన చేయకున్నా సరే ఇరుముడి తీసుకొని ఆ 5 మలలు దాటి స్వామి సన్నిధికి చేరితే చాలు, మీ సమస్యలన్నీ కూడా పటాచలమయ్యేటువంటి మహోత్కరమైన వంటి క్షేత్రం ఏంటి అంటే మనకి పెద్దపాదం. పెద్దపాదము ఎక్కడి నుంచి ప్రారంభమవుతుంది, ఎలా ప్రారంభమవుతుంది? ఎందుకంటే శబరిమలకు వెళ్ళాలి అంటేనే 41 రోజు పాటుగా నియమాలు పాటించి ఇరుముడి తీసుకొని పెద్దపాదమే తీసుకొని వెళ్ళేవాళ్ళు ఆ రోజుల్లో గురుస్వాములు అంతా కూడాను. వనయాత్ర, వనభోజనము, వనభజన, ఏకాగ్రతతో ఆ ఒక దీక్ష అనేది పరిపూర్ణతత్వాన్ని తీసుకొచ్చేవంటిది ఏంటిదే అంటే ఆ పెద్దపాదములోనే. మీరు 41 రోజు పాటు కూడా చేసే వంటిది ఒక ఎత్తు, మీరంత నగరంలో వెళ్ళే భజన పూజలో పాల్గొనుకున్న వంటి ఇంకో ఎత్తు, ప్రత్యేకంగా స్వయముగా స్వామి స్వయంగా మీ దగ్గరికి ప్రత్యక్షంగా సూక్ష్మ రూపంగా వచ్చి దర్శించే వంటి ప్రదేశం ఏంటి అంటే మీకు పెద్దపాదంలోనే స్వామివారు రావటం అనేది జరుగుతుంది. ఈ మధ్య కాలంలో మీకు సమయం లేక మీరు చిన్నపాదం వెళ్తున్నట్టుగా ఎన్నో రకమైనటువంటి సౌకర్యాలు ఇప్పుడు వచ్చినాయి. కానీ వాస్తవంగా చూస్తే మాత్రం ఇరుముడి తీసుకొని పెద్దపాద నడమాడితేనే మీకు మంచి ఒక ఫలితం రావటం అనే క్షేత్రం. అయితే ఇది ఒకటి పెట్టుకున్నప్పటికి కూడా శబరి కూడాను ఒక తపస్సు, కొన్ని యుగాంతరం కూడా తపస్సు ఆచరించిన వంటి ప్రదేశము. మరియు ఇంకొక కథనము ఏం చెప్తుందంటే కూడా, శ్రీరామచంద్రుడు, లక్ష్మణుడు, ఆంజనేయ స్వామి కూడా సీతామ్మవారిని వెతుకోవడం కోసం ఆ ప్రదేశాలంతా కూడా నడమాడుతున్నట్టుగా, మరియు అక్కడే ఆ ప్రాంతంలోనే శబరిపీఠంలోనే శ్రీరామచంద్రుని ఆ శబరిని కలిసి ఆవిడ ఎంగిలి ఫలాలు ఇచ్చిన వంటి ప్రదేశం ఏంటంటే శబరిపీఠము. ఆ ఒక యుగములోనే ఆవిడ గారు నాకు మోక్షం కలిగించుమనేసి శ్రీరామచంద్రుని వేడుకంగా వారు, కలియుగంలో నేను బ్రహ్మచారిగా వస్తాను, అప్పుడు నీ పేరుతోనే నేను ఒక గిరిగా మార్చుకొని ఇక నిరంతరంగా నీ హృదయం పైన నేను వెలిసి ఉంటాను అబ్డిని ఆ స్వామి స్వయంగా చెప్పిన వంటి ఒక పుణ్యక్షేత్రమే ఈ యొక్క శ్రీరామ పాదం. అయితే ముందుగా మనకు అచ్చంకోవిల్ అరసన్, ఆరుంగా వయ్యన్, కుర్తుపుళై బాలకన్, ఎరిమేరి ధర్మశాస్త, వావర్ స్వామి, కాలిగట్టి ఆశ్రమం, అళుదా నది, కళింద్రం కుండ్రం, కరిమలం తోడు, కరిమల ఏట్రం, కరిమల కర్పస్వామి, ఇంచిపారై మలై, కరిమల తోడు, పెరియానవట్టం, పంబానది. ఈ యొక్క క్షేత్రాలన్నీ కూడాను మనకి ఈ పెద్దపాదంలో కనపడుతుంది. ముందుగా మనకి ఈ అచ్చంకోవిల్, ఆరుంగావ్, కుర్తుపుళై వచ్చేసి టెంకాసి కుట్రాడ నుండి కూడా వస్తున్న సమయంలో స్వామివారు ముందు ఉన్న వంటి ఒక అవతారాలు ఏదైతే ఉందో ఆ అవతార క్షేత్రాలన్నీ కూడా దర్శించుకుంటూ రావాలని మనకి ఇక్కడ చెప్పబడుతుంది. కానీ ఈ మధ్య కాలంలో మనకి డైరెక్ట్గానే నీలకల్కు వెళ్ళి స్వామిని ఇరుముడి తీసుకొని మనం శబరిమలకి వెళ్తున్నాం. శాస్త్రోత్తరకంగా, సాంప్రదాయంగా, లక్షణంగా స్వామి పరిపూర్ణతత్వాన్ని మనం తెచ్చుకోవాలి, స్వామి ఒక అనుగ్రహదాయకము మనం తెచ్చుకోవాలి, స్వామి ఒక కృపాకటాక్షం మన పైన కలగాలంటే ఈ యొక్క రథ నియమాలు ఖచ్చితంగా పాటించి
ఈ పెద్ద పాదంలో మీరు నడమాడితే మీరు అనుకున్న వంటి కోరిక ఏదైతే ఉందో ప్రత్యక్షంగా స్వామి ఇరుముడి చెందించిన నిమిషమే మీకు ఆ కష్టాలన్నీ కూడా తొలగించి అష్టైశ్వర్యాలు భోగాలు ఇచ్చేవంటి కరుణామయమైన శబరిమల అయ్యప్ప స్వామి. చిన్ముద్ర దాయకముతో భక్తజనం కోసం ఎదురు చూసేవంటి కలియుగ ప్రత్యక్షము మన అయ్యప్ప స్వామి. కానీ చిన్న పాదము వెళ్ళటం వల్ల ఏంటంటే, ఇదివరకు పెద్ద పాదం వెలిసి చిన్న పాదంలో తిరిగి ప్రయాణం కోసం అది ఏర్పరచుకున్నారు. ఇప్పుడు అదే ఒక ప్రధాన రహదారి రావటం అనేది జరుగుతుంటుంది. అక్కడ ప్రత్యేకంగా కన్నిముళ్ళ గణపతి నివసిస్తుంటారు. పంభా నది ఒడ్డున స్వామివారు పందలరాజుకు దొరికినట్టుగా మనకు ఇతిహాస పురాణాలు కూడా మనకు కనబడతాయి. మీరు ప్రత్యేకంగా ఈ పెద్దమాదములో మీరు నడమాడి పెదపాదము చేసి స్వామికి కృపపార్తులు అవ్వాలని ప్రార్థిస్తున్నాను. ఇది ఖచ్చితంగా చేయవలసిన వంటి నియమాల్లో ఒకటి. స్వామి శరణం. స్వామియే శరణమయ్యప్ప.